ఎలక్షన్ వస్తుందా మా వస్తుంది అంతే సార్ 2000 సార్ ఇక 3వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి మునుగోడు ఉప ఎన్నికలు వస్తున్నాయి తెలుసు సార్ ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉందా ఇది నా ప్రవాకర్ రెడ్డి సార్ కంపల్సరీ గెలుస్తారు గుద్రేవుడు బీజేపీ గెలవదు ప్రవాకర్ రెడ్డి గెలుస్తాడు అంతేనా ఎట్లా ఉంది మరి కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది కేసీఆర్ పాలన వచ్చినా కానీ మంచిగా ఉంది నాకైతే మంచిగా ఉంది పింఛన్ మంచిగా ఉంది నా బీజేపీ ఏం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మంచిగా రెండు కళ్యాణ్ ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసి కళ్యాణ్ లక్ష్మి వచ్చింది ఇప్పుడు నాకు మన దగ్గర రాకుండా పింఛన్ మన కొత్త పింఛన్ వచ్చి వస్తుంది ఎప్పుడు ఎంత మంది పిల్లలు నీకు మొత్తం నాకు నలుగురు ముగ్గురు బిడ్డ ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసా ఇద్దరు చేసిన కొడుకు కొడుకు చేసిన ఉపఎన్నికలలో ఒక ప్రభాకర్ రెడ్డి గెలుస్తారంట కంపల్సరీ గెలుస్తారు ఎంత మెజార్టీ గెలుస్తారు ఎంత మెజార్టీ అయినా గెలుస్తారు ఆఖరి కొన్ని మామూలు మెజార్టీ అయినా గెలుస్తారు పింఛన్ వస్తుందా మామూలుగా వస్తుంది రెగ్యులర్ వస్తుందా వస్తుంది గొర్రెలు ఇది వరకు వచ్చినాయి మళ్ళా ఇప్పుడు పశలే ఉన్నాయి దీడి కట్టే ఉన్నాయి వస్తున్నాయి గొర్రెలు 21 21 ఒక పొడేళ్ళు 20 గొర్రెలు మంచిగానే ఉంది ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా మరి 3వ తారీఖు ఎన్నికలు కదా వస్తున్నాయి వచ్చే ఏమైతుంది మనం వేదంగా కేసీఆర్కే రెడ్డి ఆయన బలిపోద్దు కదా మనకు సాయం చేసిన వాడికి వేసుకోవాలి మనం అంతే ఇప్పుడు బీజేపీ మోటార్లకు మీటర్లు పెడతా ఉంటారు మరి పెట్టని మనం మన 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 పెట్టినిస్తాడా మనలా మన ఆయనని ఈయన కేసీఆర్ పెట్టినిస్తాడా ఏం పెట్టినాడు అంత చూసుకుంటాడు ఆయనే గట్టనే అంటారు అంటనే ఉంటారు ఇక్కడ వస్తూనే ఉంటారు ఇవాళ కూడా కొంతమంది దిగుతారు ఊర్లకు మా దాంట్లో ఏ అయ్యో ఒక్క పశ కూడా పంచలే లేదు పశ లేదు ఏది లేదు తాగుడు లేదు బైకులు ఇస్తుందంట ఎవడయ్యా బైకులు లేవు ఏవి లేవు కేసీఆర్ గెలిస్తేనే మంచిది అంతే అట్టనే జనాలకి ఏం తక్కువ చేసిండు ఆయన మంచిగానే చేసిండు నీళ్లు అవన్నీ మంచిగానే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి మరి ఎందుకు పోయిండు రాజగోపాల్ రెడ్డి చెల్లి పోయిన అయితే ఆయన అక్కడ ఇక్కడ ఓటు వేయించుకుండు అక్కడ చేసిండు అక్కడ వెళ్ళిండు డబ్బు కోసం డబ్బు కోసం ఉన్నా ఉన్నా కానీ ఆశ ఎక్కువ ఉంటుంది కదా ఉన్న వాళ్ళకి కూడా వస్తుందా పింఛన్ మరి వస్తుంది ఎంత వస్తుంది 2000 వస్తుంది ఓటు ఏమి చెప్తామయ్యా ఈ రెడ్డికి వేయాలని అనుకుంటున్నాం అంతే ఏమో ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి అందరు రెడ్డి ఆయన పేరు నాకు తెలియదు రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక ఎవరో మన వచ్చి జాండ వేసుకున్నాము ఆ గుడ్డలు వేసుకున్నాం ఏవో కట్ట ఆయన కట్టుకున్నాను ఆగో ఆయన కట్టుకు ఏదో ఓటు అయితే నేను ఇప్పటికే అమ్మాయినా ఫస్ట్ నుంచి అయినా కమ్యూనిస్టులనే ఉన్నా కమ్యూనిస్ట్ ఇక మరి ఏం పోతాం అదే ఓటుకు పోయినాం ఇప్పటికైనా అప్పటికైనా కార్కే యూత్ మొత్తం టీఆర్ఎస్ అన్న అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అంతే రాజగోపాల్ రెడ్డి బీజేపీ మామూలుగా పోయిన సంవత్సరం 12,000 ఓట్లు 12,000 ఓట్లు ఉన్నదాన్ని ఇప్పుడు ఫామ్ అవుతుంది అంటావా బీజేపీ కాదుగా సరే ఇప్పుడు ఆయన ఎందుకు పార్టీ మారాడు తమ్ముడు 18,000 కోట్లకి ఆయనే TV9లో ఒప్పుకున్నాడు కాంట్రాక్ట్ కోసం నేను పోయినాను అంతే 18,000 కోట్లు అంటే ఇప్పుడు మరి ఆయన ఏమంటాడు నా నియోజకవర్గం అభివృద్ధి లేదు అందుకే నేను పోతున్నా పార్టీ మారుతున్నా అభివృద్ధి అంటే అన్న రాజీనామా వేసి అదే పార్టీకి వెళ్ళి చేయాలి లేకపోతే ఇండిపెండెంట్గానే చేయాలి అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఎందుకు పోయిండు అంతేనా అలా పోతే అభివృద్ధి అవుతుందా
అధికారం పార్టీకి పోతేనే అభివృద్ధి అవుతుంది. లేదా ఇండిపెండెంట్ చేసినా కూడా అరే చేసిండు అభివృద్ధి అభివృద్ధి కావాలని రాజీనామా చేసిండు అభివృద్ధి అని జరిగితే అట్లా ఉంటుంది. బీజేపీ ఎందుకు పోవాలి? బీజేపీ ఎందుకు పోవాలి? అదే పార్టీ నుండి చేసినా గెలుస్తాడు మళ్ళీ. వేరే పార్టీకి పోయిండు, అమ్ముడు పోయిండు, 18,000 కోట్లకు పోయిండు అని టీవీ నైన్లో సాక్షి ఆయన చెప్పిండు. ఆయన చెప్పిండు. సరే ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇటు కేసీఆర్కి సంబంధించిన దాంట్లో అయితే ప్రభాకర్ రెడ్డి, తర్వాత రాజగోపాల్ రెడ్డి, అవును, ఆ తర్వాత కాంగ్రెస్ పాల్ వైశ్రావు అంతే. జనం జనం మూడ్ ఆఫ్ మునుగోడు ఎట్లా ఉంది? మూడ్ ఆఫ్ అంటే ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఈ చనిపోయినా ఏదైనా ప్రభాకర్ రెడ్డి తిరుగుతాడు. గెలిచినా గెలవకపోయినా మొన్న 3 సంవత్సరాలు ఓడిపోయి ఉన్నాడు కదా, నియోజకవర్గానికి వారానికి 2 సార్లు 3 సార్లు వచ్చిపోతాడు. రాజగోపాల్ రెడ్డి ఇంతవరకు 3 సంవత్సరాలు ఆయన గెలిచి ఒక్కసారైనా మునుగోడు కనిపించిన వాడు కాను. వాళ్ళ కార్యకర్తల పెళ్లి అయితే కొన్ని చచ్చిపోతే తప్ప ఇంకో రాడిగా అంతే అంతే అంతే. ప్రజా సమస్య కోసం రావాలన్నా, ఇప్పుడు ప్రజలు గెలిపించుకుంది ప్రజా సమస్యల కోసమే కదా, ప్రజల కోసం రావాలి, సమస్యలను తెలుసుకోవడానికి రావాలి. ఎట్లా ఉంటాం అసలు అంటే మామూలు మునుగోడు మొత్తానికి సంబంధించిన దాంట్లో? ఇప్పుడు ఒక 15 రోజులలో ఎలక్షన్స్, అవునమ్మా 20 రోజులు ఉన్నాయి, 20 రోజులు ఎలక్షన్స్ అవుతాయి. అంటే ఏ విధంగా నేతలు ఏ విధంగా ఇప్పుడు బీజేపీలో చేయమని చెప్తున్నారు మీకు? బీజేపీలో ఏముంది, 2000 బీజేపీలో ఏం చేస్తారు తెలుసా, తీసుకుపోతారు, 2000 ఇస్తారు, కండ వేసి పంపిస్తారు అంతే 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 తీసుకుంటారు. మరి వాళ్ళు జనం 2000 ఇస్తారు గంట సేపటి కోసం ఏముంది, కండ వేసుకుని వచ్చామంటే దీని అదటు ఇది ఇక అంతే. పింఛన్ వస్తుందా? నాకు వస్తుంది. ఎంత వస్తుంది? 3000 వచ్చినాక వచ్చి రాలేదనికంటే తప్పు మాట అను బంబ తలకి 50 మంది గంటే మాట నాది. నేనైతే పిచ్చి చేస్తారే నీ అమ్మ నన్ను కొట్టుడు మేమని జరిగింది. నాకు ఓబెట్టినప్పుడు ఏం చేస్తారే, నాకు నెలకు 3000 ఇస్తుండు మరి తప్ప చెప్పండి. మరి అంతే మరి పాపం. ఎట్లా ఉంటాయి మరి ఎలక్షన్స్? ఎట్లా వస్తాయి ఎలక్షన్లు అంటే? రాజగోపాల్ రెడ్డి కోట్ల కమ్ముడు వేయండు, శూత్యాగాలం చేసిన జనాల్ని 5000 ఇస్తారని చెప్తారు. ఇవాళ ఈ కౌంట్ వేస్తారు, రేపు ఆ కౌంట్ వేస్తారు. అది మాత్రం డబ్బు గుర్తుంది కాబట్టి అది చెప్పలేము ఆయన వస్తాడో రాదు మాకు తెలియదు. పూర్తిగా వ్యవసాయం చేసేదాన్ని అయితే ఇక్కడికి రైతు కేసీఆర్కు అక్కడ వస్తుంది కాబట్టి అది కరెక్ట్ ఉండదు. అది చాలా మంది ఉపయోగపడుతుంది. రైతువే కదా ఇప్పుడు మరి బీజేపీ గెలిస్తే, బీజేపీ గెలిస్తే మొత్తం మోటార్లు మీటర్లు కాదు రైతు బంధు కూడా మొత్తం బంద్ అయ్యింది. గుజరాత్లో 600 పింఛన్లు ఉంది, అదే 600 పింఛన్ తెలంగాణ గతి కావాల్సిందే. రైతుల నోట్ల మట్టి కొట్టే ఖాయం అంతే. వస్తున్నారా బీజేపీలో? బీజేపీ లోకల్ నాయకులు రాజగోపాల్ రెడ్డి ఎందుకు వస్తాడే? ఏసీ రూమ్ లో బాగుతాడు, 5000 ఇచ్చి దింగితే నాశనం చిల్లరగాలు తిరుగుతాడు. రాజకీయం స్వచ్ఛమైన అయితే దమ్ముడు రావాలగా. నేను బీజేపీ దిగినా దిగినా ప్రచారం చేస్తున్నా, రావడానికి పిలువచ్చు కదా, అభివృద్ధి చేస్తాను. చూతగాలు వస్తున్నారు, అది చేస్తారు. అది ఎవరు గెలిస్తే బాగుంటుంది? ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ 2000 కేసీఆర్ మాకు పింఛన్ ఇస్తుడు, అది కేస్తాం. ఏమన్నా భూమి జాగు ఉన్నా పెద్ద లేదు నాకు కాబట్టి నాకు 2000.